అది బుల్లెట్ ప్రూఫ్ వాహనమా డొక్కు వాహనమా? కోర్టులో అబద్ధం చెప్పకూడదు, నిజం చెప్పండి. అవును సార్, డొక్కు వాహనమే ఇచ్చాం. ఏంటి, ఒక మాజీ ముఖ్యమంత్రికి డొక్కు వాహనం ఇస్తారా? ఆయన భద్రత పైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదా? సారీ సార్, డొక్కు వాహనమే ఇచ్చాం. స్పేర్ పార్ట్స్కు ఆర్డర్ ఇచ్చాం, అవింకా రాలేదు. కావాలంటే అప్పటి వరకు మరొక వాహనాన్ని ఏర్పాటు చేస్తాం సార్. మరి ఆయన పర్యటనలో ఎక్కడైనా ప్రాణహాని పరిస్థితులు ఉంటే ఏం చేస్తారు? అక్కడ జామర్లు ఏర్పాటు చేస్తాం సార్. ఇది కోర్టులో కూటమి సర్కార్ అంగీకరించిన వాస్తవం. రషీదు కుటుంబాన్ని జగన్ పరామర్శించడానికి వెళుతుంటే పాత డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. అది పలుమార్లు మొరాయించింది. ఇందులో అసలు విషయం ఏంటంటే, బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయిస్తే డోరు తీయటం కూడా వీలు కాదు. ఇక వాహనం పూర్తిగా ఆగిపోతే లోపల కూర్చున్న వారికి ఊపిరి కూడా ఆడదు. మరి అలాంటి డొక్కు వాహనం ఎలా ఇస్తారు? ఆయనకున్న భద్రతను ఎలా తొలగిస్తారు? జగన్ సెక్యూరిటీపై ఎటువంటి రివిజన్ చేయకుండానే ఉద్దేశపూర్వకంగా అకస్మాత్తుగా భద్రతను తొలగించారు. ఆయన ఇంటి ముందు రోడ్లన్నీ తెరిచి అసాంఘిక శక్తులు ఆయన ఇంటిపై ఎలా దాడి చేయవచ్చో యెల్లో మీడియా ద్వారా రెక్కీ చేసి చూపించారు. 139 మందితో ఉన్న భద్రతను 58కి కుదించారు. అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో చంద్రబాబు కానీ ఆ పార్టీ నాయకులు కానీ సమాధానం ఇవ్వరు. ప్రస్తుత స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జగన్ ఓడిపోయారు కానీ చావలేదు అంటారు. చచ్చేంత వరకు కొట్టి చంపాలి అంటారు. ఇలాంటి ప్రభుత్వంలో జగన్కు భద్రత లేదన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం. ఇంకోవైపు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు జగన్ను రాళ్లతో కొట్టాలని, గాజు గ్లాస్తో పొడవాలని, సీసం పోసి సమాధి చేయాలని పచ్చమూకలకు పిలుపునిచ్చారు. ఇప్పుడు ఆయనే సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఆయనే భద్రతను తగ్గించారు. అంటే జగన్పై దాడిని మరింత సులువు చేసే పనిలో ఉన్నారా? రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి మెదళ్లలో తిరుగుతున్నటువంటి ప్రశ్నలు ఇవి. ఓవైపు భద్రత తగ్గించి ప్రాణహాని కలిగేలా దారులు చూపించి, మరోవైపు 970 మందితో భద్రత అవసరమా అంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం, ఇప్పటికీ 2 సార్లు జగన్పై దాడి జరిగింది. దీని వెనుక ఎవరున్నారు? వాళ్ళు ఇప్పటికీ ఎలాంటి కుట్రలు చేస్తున్నారు? ఆయన ప్రాణాలకు హాని కలిగించేలా ఎలాంటి యెల్లో ప్లాన్స్ గీస్తున్నారు? ప్రజలకు తెలియంది కాదు. ఇంతకీ హైకోర్టు ఆదేశాలతో అయినా జగన్కు భద్రత కల్పిస్తారా? కుట్రలకు తెర దించుతారా? జగన్కు ఇచ్చిన డొక్కు వాహనాలను వాళ్ల కాన్వాయ్లో వాళ్లే వాడుకుంటారా? వాడుకోగలరా? అసలు జగన్పై ఎందుకింత కక్ష? ఈ అంశాలపైనే మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కోటమరాజు వెంకటేష్ శర్మ గారు, హైకోర్టు అడ్వకేట్, అలాగే రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఇక తిలక్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. ఒకసారి మనం ఈ డిబేట్లోకి వెళ్లే ముందు, ఆ రోజు జూలై 19 రషీద్ అనేటటువంటి ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అత్యంత దారుణంగా నడివీధిలో చంపిన తరువాత ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జూలై 19 జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్న సమయంలో ఏర్పాటు చేసినటువంటి డొక్కు వాహనం, బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఆ వాహనాన్ని చూపించండి. 2018 నాటిదంట. ఏం దీనికేం అంటున్నారు? క్లోజప్ విజువల్స్ ఆ వాహనాన్ని చూపిస్తే అర్థమవుతుంది ప్రజలకి. ఇలాంటి డొక్కు వాహనాన్ని ఇచ్చి చూడండి, ఆ వాహనం జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కోసం తీసుకొచ్చినటువంటి వాహనం. రాత్రికి రాత్రి విజయనగరం నుంచి తెచ్చారట, మంచి వాహనాలు లేవని ఈ వాహనాన్ని తీసుకొచ్చారు. దీంట్లో మొరాయించి ఆగిపోతుంది. ఒక్కసారి అది ఆగిపోతే డోరు ఓపెన్ కాదు, ఏసీ పనిచేయదు, లోపలున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులైనా కలగవచ్చు. పైగా ఈ వాహనం అంటే దీంట్లో ఒకసారి చంద్రబాబు ప్రయాణించాడు, అందుకే జగన్ ఎక్కలేదు. ఏది యెల్లో మీడియా వార్తలు. ఆ వాహనాన్ని చూడండి సార్, ఎలా ఉందో. ఈ వాహనాన్ని ఇచ్చి అద్భుత వాహనం అని అంటూ దానిపైన మళ్ళీ పోలీసులతో ఒక స్టేట్మెంట్ ఇప్పించి ఈరోజు కోర్టులో ఏం చేశారో తెలుసా? సిగ్గుతో తలదించుకునే పని చేశారు. సిగ్గుతో తలదించుకునే పని చేశారు. ఎస్, మేము డొక్కు వాహనమే ఇచ్చాం, పనికిరాని పాడైపోయిన వాహనమే ఇచ్చాము, స్పేర్ పార్ట్స్ తెచ్చుకోవాల్సి ఉంది, వాటికి దొరకలేదు, అందుకే ఆ వాహనం ఇచ్చామని చెప్తున్నారు. స్పేర్ పార్ట్స్ దొరకలేదంట, ఈ వాహనం ఇచ్చారట. ఇదే ఆయన భద్రత పైన ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. 970 అంటారు, 980 అంటారు. ఈరోజు కోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిటిషన్ వేశారు, తన భద్రత పైన ఆందోళన వ్యక్తం చేస్తూ తనకు ఉన్నటువంటి ముందున్నటువంటి భద్రతను పునరుద్ధరించాలి, ఎందుకంటే గతంలో 2 సార్లు తనపైన దాడి జరిగింది కాబట్టి, దాన్ని ప్రస్తావిస్తూ ఆయన కోర్టులో కేసు వేసిన సమయంలో ఆ కేసులో స్పష్టంగా క్లియర్గా ఆ పిటిషన్లో ఎంతమంది భద్రత తనకు ఉన్నారన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కానీ లోకేష్ కానీ, హోంమంత్రి అనిత కానీ,
మీరు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారు. లోకేష్ గారు, మీరేమీ లోకల్ లీడర్ కాదు, ఇప్పుడు మంత్రి గారు మీరు. కాబట్టి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన బాధ్యత మీకుంటుంది. అనిత గారు, మేడం గారు, మీరు హోంమంత్రి, ఇప్పుడు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు, బాధ్యతాయుతంగా ప్రవర్తించండి, బాధ్యతాయుతంగా మాట్లాడండి, అబద్ధాలు ఎవరూ మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత పెంచాల్సిన అవసరం ఉందా లేదా, ఆ డొక్కు వాహనం ఇచ్చారా లేదా, కోర్టులో ఈరోజు ఒప్పుకున్నారా లేదా, ఆయనకున్నది 139 మందితో భద్రత అయితే దాన్ని 58కి కుదించారా లేదా, పైగా దాన్ని 970 అంటూ యెల్లో మీడియాలో ప్రచారం చేసి మీరు ప్రెస్ మీట్లు పెట్టి ట్విట్టర్లో పెట్టి ఎందుకు ఈ దుష్ప్రచారం, ఎందుకు చేస్తున్నారు ఈ దుష్ప్రచారం? జగన్మోహన్ రెడ్డి గారి భద్రత పైన రెండు అంశాలు చెప్పాలి సార్. ఈ నాయకులు మాట్లాడిందే, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏం మాట్లాడారో తెలుసు కదా మీకు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు, చనిపోలేదు, చచ్చేంత వరకు చంపాలి, చనిపోయేంత వరకు కొట్టాలి, అది పాము లాంటిది. ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే ఏం మాట్లాడారో మీరు అందరూ విన్నారుగా. సరే, ఇవన్నీ మాట్లాడుకుందాం. కోర్టులో ఈరోజు ఏం జరిగిందో, జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ పైన ఎలాంటి వాదనలు జరిగాయో, ఎలాంటి వాస్తవాలను ఇన్ని రోజుల అబద్ధాలు మనకు ప్రచారం చేసి ఈరోజు కోర్టులో ఒప్పుకున్నారనేది ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోటమరాజు వెంకటేశ్వర్మ గారితో మాట్లాడదాం. కోటమరాజు గారు, కోర్టులో ఏం వాదోపవాదాలు జరిగాయి, కోర్టు ఏం చెప్పింది, ఎలాంటి అంశాలు ప్రస్తావించింది అనడానికంటే ముందు కూడా కోర్టులో ఏం జరిగిందనేది కూడా మాట్లాడుకోవాలి. ఈ కేసుపైనే కాదు, మీపైన లేకపోతే అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తరపున వచ్చినటువంటి లాయర్లపైన కోర్టు లోపల జరిగినటువంటి సన్నివేశాలు ఏంటో ఒకసారి వివరిస్తే బాగుంటుంది. పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారు ఈరోజు కోర్టు లాబీలో నుంచి వస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు అండి, అక్కడ లక్ష్మీనారాయణ గారు, పీపీ గారు, పోసాని గారు మరి ఎప్పుడు చక్కగా ఉంటారు, వారు కూడా వారి మీద దూసుకు వస్తూ ఏదన్నా న్యాయబద్ధంగా జడ్జి గారి ముందు, జస్టిస్ గారి ముందు మేము వాదనలు వినిపించి తర్వాత బయటకు రాగానే నవ్వుకుంటూ ఉంటాం. కానీ బయటకు వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా వారు గొడవ పెట్టుకొని పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారి మీద దూసుకొచ్చి ఏంటి మీరు మీ అంత చూస్తామన్నట్టుగా మాట్లాడుతుంటే చేస్తుంటే పొన్నవల్లి గారు కూడా అలాగే రండి, నేను ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పేసి వారు చాలా ఉందాగా ప్రవర్తించారండి ఈరోజు. మరి హైకోర్టులో ఇట్లాంటి దుర్ఘటనలు ఎప్పుడు జరగవు, కానీ ఫస్ట్ టైం ఈరోజు హైకోర్టులోనే కోర్టు గేటు బయట ఇంత గొడవ జరగటం అనేది న్యాయవాదులందరూ విస్తుపోయారండి ఈరోజు. ఆ లక్ష్మీనారాయణ గారు మరి పీపీగా ఇచ్చారు వారికి, వారి ప్రవర్తన శైలి అట్లా ఉంటే ఎట్లాగో వారు ఒక పదవి పొందిన తర్వాత మీరు ఇందాక అన్నట్టుగా లోకేష్ గారు కానీ హోంమంత్రి గారు వాళ్ళు ఒక మంత్రులు అయినప్పుడు అందరికి సమస్థితిలో ఉండాలి. ఇప్పుడు పీపీ గారు అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయం ప్రకారం వెళ్ళాలి చేయాలే, కానీ ఒక పిటిషనర్ తరఫున నాకు సెక్యూరిటీ తగ్గించారు అని చెప్పి అభ్యర్థించడం మాట్లాడడానికి వచ్చిన వాళ్ళని అన్యాయంగా కేసులు పెడుతున్నారు, బెయిల్ మీద వదలండి అని అడిగిన పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారి మీదకి మరి పీపీ గారు అయి ఉండి నేరాలు చేసే వాళ్ళ తరఫున వాదించాల్సింది పోయి ఆయనే నేరం చేస్తున్నట్టుగా మరి లక్ష్మీనారాయణ గారు పొన్నవల్లి గారి మీదకి దూసుకొని వచ్చారంటే అది ఎంతవరకు సమంజసమని వారు అర్థం చేసుకోవాలి. పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారు సీనియర్ లాయర్ గారు అండి, లక్ష్మీనారాయణ గారు ఈ మధ్య వచ్చిన ఆయన, ఆయన అంత సీనియర్ కూడా కాదు. మరి వారు అంత అట్లా ప్రవర్తించడం అందరూ కూడా జూనియర్లకు అందరికీ కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. రోడ్డు మీద జరిగేవి కోర్టుల దాకా తీసుకొస్తున్నారా వీళ్ళు అనే దృక్పథం కూడా ఈరోజు అక్కడ కొంతమంది వచ్చిన క్లయింట్లకు కానీ న్యాయవాదులకు కానీ అందరికీ చూశారండి. పోలీసులు కూడా విసిపోయారు, అదేంటి కోర్టులో కూడా మొదలు పెట్టారా గొడవలు అనే విధంగా ఈరోజు. సార్, చంద్రబాబు నాయుడు గారి బెయిల్ పిటిషన్ సందర్భంలో ఏసీబీ కోర్టులో కూడా ఈ రకమైనటువంటి దాడులు చేశారు కదా, తెలంగాణ నుంచి ఎవరినో లాయర్ని తీసుకురావడం సంథింగ్ ఒకటి జరిగింది అప్పుడు, కరెక్టేనా? కాదండి, జిల్లా కోర్టులో వైఎన్ వివేకానంద రెడ్డి గారు అని వాళ్ళ తాతలు పుత్పూర్వోత్తరాలు వాళ్ళు శాస్త్రి గారు వాళ్ళు అండి, కృష్ణా జిల్లా వాస్తవ్యులు వాళ్ళు. ఆయన వృత్తిపరంగా హైకోర్టులోను అక్కడ ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. ఆ వివేకానంద గారిని గవర్నమెంట్ వాళ్ళు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింద పెడితే నువ్వు తెలంగాణ వాడు ఇక్కడికి వచ్చి ఎట్లా ప్రాక్టీస్ చేస్తావు అది ఇది అని చెప్పి వారి మీద అన్నారు. మరి వారేమో ఢిల్లీలో ఉండే లూత్రా గారిని తీసుకొచ్చి ఇక్కడ కేసులు వాదించవచ్చు, ఇక్కడ పుట్టి పెరిగిన వైఎస్ వివేకానంద గారు ఇక్కడ కేసులు వాదించకూడదు, నువ్వు తెలంగాణ వాడి నీ అంత చూస్తావని చెప్పి ఆ రోజు కూడా చాలా భయానక పరిస్థితి కల్పించారండి జడ్జి గారి ముందు లోకల్ కోర్టులో చేశారు. ఆ రోజు మనం అధికారంలో ఉన్న సంయమనం పాటించారు వీళ్ళు, వివేకానంద గారు వాళ్ళు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఉందాగా ప్రవర్తించారండి. భయపెట్టే తత్వం ఏంటి, దాడులు చేయడం ఏంటి, మాటల దాడి చేయడం ఏంటి, వాళ్ళని ఈ విధంగా మోరల్ గా దెబ్బతీయాలనే ప్రయత్నం కోర్టు వెలుపల కూడా చేయటం ఏంటి అనేది అర్థం కావట్లేదు.
అంటే పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారిని హైకోర్టులోనే మేము ఇట్లా చేసాము అని బయటికి వెళ్ళాలి చేయాలి, లోకల్లో వాళ్ళు కేసులు పెట్టే ముద్దాయిల తరపున కానీ మిగతా వాళ్ళకి లాయర్లు ఎవరు ముందుకు రాని పరిస్థితి క్రియేట్ చేయడం కోసం, చెందటం కోసం ఒక భయానక వాతావరణం సృష్టించి మాకెవరైనా ఒకటే లాయర్లు అయినా ఒకటే. మొన్న చూస్తే బొగ్గు గవాస్కర్ గారిని ఒక న్యాయవాది అన్యాయంగా వారి మీద టీడీపీ పార్టీ ఆఫీస్ దాడి కేసు ఒకటి ఏదో పెట్టారు, అది దానికి కూడా కోర్టు వారు మరి యాంటిసిపేటరీ బెయిల్ కి స్టే ఇంటీరియం స్టే ఇచ్చారండి. అసలు వారు లేనే లేరు అంటే అక్కడ న్యాయవాది మీరు కేసు పెట్టారు, అది ఎప్పుడు ఆయన ముగ్గురు ముద్దాయిలు తరపున వకాలత్తు వేయడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు చేసినప్పుడు 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారండి వారి మీద. ఈ రోజు పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారి మీద ఇట్లా చేశారు. అన్ని వ్యవస్థల్లో ఉన్న వాళ్ళ అందరినీ కూడా భయభ్రాంతులు గురి చేయడానికి అధికారం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారని చెప్పి న్యాయవాదులు కానీ అక్కడ ఉన్న పోలీసులు కానీ కక్షిదారులు ఎవరైతే కోర్టుకు వచ్చారో వాళ్ళందరూ కూడా ఈరోజు గుసగుసలు ఆడుకోవటం అంతా వినపడిందండి. రైట్, దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? సెక్యూరిటీకి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధించి మార్నింగ్ కోర్టు వారే అడిగారు ఏమిటండి మీకు ఏమైంది, వారి వాహనం బుల్లెట్ ప్రూఫ్ వాహనం వారు పెట్టుకుంటా అంటున్నారు, మీరు ఇచ్చింది పని చేయట్లేదు, మీరు ఇచ్చింది చేతకాని వాహనం, అసలు దేనికి పనికిరాని వాహనం కాబట్టి వారు ఇచ్చింది మీరు ఎలా చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో కోర్టు వారు అన్నప్పుడు మళ్ళీ జామర్లు ఇవ్వటానికి మీకేంటి ఆ ఇబ్బంది అని కోర్టు వారు ప్రశ్నించినప్పుడు మధ్యాహ్నం అధికారులను కనుక్కొని చెప్తామని రెండు పావుకు వచ్చిన తర్వాత ఏజీ గారు ఎవరైతే ఉన్నారో వారంతటా వారే అవునండి స్పేర్ అది పాడైపోయింది, పాడైపోయిన వాహనం ఇచ్చిన మాట వాస్తవమే, స్పేర్ పార్ట్లకు మేము ఆర్డర్ ఇచ్చాము, స్పేర్ పార్ట్లు రావాలి కాబట్టి వాస్తవమని ఒప్పుకున్నారా సార్? వేరే వాహనం ప్రొవైడ్ చేస్తాం, వాస్తవమే ఇదని ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారండి వారు. మరి కోర్టుకు వచ్చి జగన్ గారు కోర్టులో పిటిషన్ వేసే వరకు వాళ్ళకి కళ్ళు తెరుచుకోలేదా? మరి అప్పటిదాకా వాళ్ళకి తెలియదా ఆ విషయం? కోర్టులో జడ్జి గారి ముందే వాస్తవాలు మాట్లాడతారా, బయట మాట్లాడరా అనేది ఈ రోజు ప్రజలందరూ అక్కడ అనుకున్నారండి. కోర్టులో జస్టిస్ గారు అడిగిన తర్వాత మాత్రమే వారు దాని మీద సమాధానం ఇచ్చారు, అవును మేము ఇచ్చింది డొక్కు వాహనమే, అది పనికిరాని వాహనమే, స్పేర్ పార్ట్లు లేవు, పని చేయట్లేదు అని వారు తప్పు కోర్టు ముందు ఒప్పుకోవడం జరిగింది. వారంతటా వారే ఇంకో వెహికల్ ప్రొవైడ్ చేస్తామండి అన్నారు. మరి జగన్ గారు వారికున్న వెహికల్ వారు పెట్టుకుంటే వీరికి వచ్చిన ఇబ్బంది ఏంటో కూడా అక్కడ అర్థం కాలేదు. అట్లాగే జామర్లు ఎలా పెడతాము అన్న మాట కూడా కోర్టుకి ఇవ్వడానికి వాళ్ళు సంశయించారు. ఏదన్నా ప్లేసుల్లో రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేసి వారి ప్రాణానికి హాని కలుగుతుంది అని మేము భావించినప్పుడు మాత్రమే జామర్లు పెడతామన్నారు. మరి అట్లా ఎప్పుడు వాళ్ళకి అనిపించినప్పుడు జామర్లు పెట్టరా ఏంటి అనేది అక్కడ మరి అర్థం కాలేదు. ఎప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, మరి ఎప్పుడు పెడతారు, వాళ్ళకి అనిపించలేదు బాధ్యులు. ఇది డొక్కు వాహనం అని ఒప్పుకున్నారా? ఒప్పుకుంటే జులై 19న ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రతా అంశం పైన, ఈ డొక్కు వాహనం పైన వాళ్ళు నోట్ రిలీజ్ చేసినటువంటి నోట్ సార్, ఇప్పుడు నా దగ్గర ఉంది. జెడ్ ప్లస్ కేటగిరీ చాలా మొత్తం ఉంది, అంతా చదవట్లేదు. జెడ్ ప్లస్ కేటగిరీ ప్రకారం బీఆర్ కారును అందించాలి. మాజీ ముఖ్యమంత్రికి టాటా సఫారీ బీఆర్ కారు కేటాయించారు. విజయవాడలో టాటా సఫారీ బీఆర్ కారులు లేవు కాబట్టి విజయనగరం పూల్లో లభ్యమైన బీఆర్ కారును కేటాయించారు. దాని రిజిస్ట్రేషన్ నెంబర్ AP39P0014. ఒకసారి అది విజువల్ చూపించిన వెహికల్కి సంబంధించి అదే నెంబర్ మరియు మోడల్ 2018. ఇది మంచి కండిషన్లో ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి నోట్. ఈరోజు కోర్టుకి ఏం చెప్పారంటే కండిషన్లో లేదు, డొక్కు వాహనమే ఇచ్చాము, దానికి స్పేర్ పార్ట్స్ రావాల్సి ఉందని చెప్తారు. దానికి స్పేర్ పార్ట్స్ రావాల్సి ఉందని చెప్తారు. ఆ డొక్కు వాహనం ఒక మాజీ ముఖ్యమంత్రికి మొత్తం భద్రత పీకేసి, భద్రత తీసేసి, సెక్యూరిటీ మొత్తం తీసేసి ఆయనకి ఆ వాహనంలో ఆయన్ని ఇప్పుడు వినుగొండగా పంపించాలి. దారిలో ఏదో ఒకటి జరగాలి. ఇక్కడ మీరు ఇచ్చినటువంటి నోట్ ఏంది? ఈరోజు ప్రభుత్వం తరపున పీపీ చెప్పిన మాటలేంటి? అక్కడ స్పేర్ పార్ట్స్ దొరకలేదట. ఎందుకు సార్? ఆ వాహనం తీసుకోవచ్చు కదా, మారుతి 800 ఉంటాయి కదా, పాతది 2018 మోడల్ అట, అది ఇచ్చారట. ఈయనైతే పాపం చాలా బాధలో ఉన్నారు ఇప్పుడు. ఈ ఆంధ్రజ్యోతి దినపత్రిక పాపం ఈయనైతే చాలా బాధపడిపోతున్నారు. జగన్ కారు కదలంట, ఆయనకు ఫార్చునర్ లేదా క్రూజర్ కావాలని అడిగారట జగన్ గారు. అది ఇవ్వకుండా ఈ వాహనం ఇచ్చారని చాలా బాధపడిపోయి జగన్ కావాలనే కారు దిగేసి వెళ్ళి సొంత కారులో వెళ్ళారట. మరి ఈరోజు ఎలా చెప్పారు? ఈరోజు కోర్టుకు చెప్పింది ఏంటి? కారు కదలని రాశారు కదా, కారు కదలగాదు, మీ వార్తలు కారు కోతలు, మీ వార్తలు కారు కోతలు. చాలా బాధలో ఉంటారు ఈరోజు. మన టీవీ ఫైవ్ నాయుడు గారికి ఇచ్చినటువంటి ప్రయారిటీ మనకు లేదేని, అప్పుడప్పుడు చంద్రబాబు గురించి ఒక వార్త, ఒక నెగిటివ్ వార్త అప్పుడప్పుడు అట్లేస్తూ పోతూ ఉండండి. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీ దారికి వచ్చేస్తారు. ఈ వార్తా పత్రిక యజమానికి చెప్తున్నా,
రాత్రిలో నిద్రపట్టట్లేదంట, తనకి ప్రయారిటీ ఇవ్వట్లేదని, తగ్గించారని, నిద్రపోవట్లేదు. మరి కారు కోతలు ఎందుకు రాశారు? ఈరోజు కోర్టులో చెప్పింది ఏంటి? రైట్ రవిచంద్రారెడ్డి గారు, కోర్టులో చెప్పింది ఏంటి? ఈ పేపర్లో రాసిన కారు కోతలు ఏంటి? ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసినటువంటి నోట్ ఏంటి? సార్ నమస్కారం. ఈశ్వర్ గారు నమస్తే సార్. మీకు, తిలక్ గారికి, కోటనా శర్మ గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. విచిత్రమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో. గెలిచినా కూడా సంబరం చేసుకోలేని దిక్కులేని స్థితిలో ఉన్న టీడీపీ అండ్ ఆర్ఎస్ ఎందుకు సంబరాలు చేసుకోలేదో అర్థం కాదు. ఎందుకంటే ఎందుకు సంబరాలు చేసుకోలేదో తెలుసా సార్? అసైన్మెంట్ లో ఫెయిల్, యూనిట్ టెస్ట్ లో ఫెయిల్, క్వార్టర్లీ ఎగ్జామ్స్ లో ఫెయిల్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో ఫెయిల్, కానీ యాన్యువల్ ఎగ్జామ్స్ లో స్టేట్ ర్యాంక్. స్టేట్ ర్యాంక్ వచ్చేసరికి మరి నమ్మరా బాబు, చుట్టుపక్కల వాళ్ళు మనల్ని పట్టుకొని ఎలా వచ్చింది ఇక్కడికి అందరు నిలదీస్తారని 164 సీట్లు వచ్చిన తర్వాత కూడా సంబరాలు చేసుకోవాలి. ఆ సంబరాలు న్యూస్ సంగతి పక్కనే ఇరుగుంది, పక్కన పెట్టండి. అన్ని సీట్ల గురించి చర్చ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? విధ్వంసం చేయాలి. ఆ విధ్వంసం ఏదైతే చేయడం మొదలు పెట్టారో ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణుల్ని భయభ్రాంతులను చేస్తూ కంప్లీట్ ఎల్లో మీడియాలో వాటి గురించి విజువల్స్ కొన్ని చూపించారు. ఎందుకంటే మొత్తం చర్చ దాని మీద డైవర్ట్ అవ్వాలి. ఎలా గెలిచామన్నది డిస్కషన్ పాయింట్ కాకూడదని 4వ తేదీ నుంచి 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేసే వరకు విచ్చల విడిగా హింసా రాజ్యం ఏదైతే నడిపారో ఆ గెలిచింది ఎలా గెలిచారనే క్వశ్చన్ అరైజ్ కాకూడదు, ప్రజల్లోకి దాన్ని పోనీయకూడదని పెద్ద వార్తలు క్రియేట్ చేయడం కోసం హింసను ప్రేరేపించారు. పనిలో పనిగా కక్ష తీర్చుకున్నారు, యథేచ్ఛగా పొడిచారు, పార్టీ ఆఫీస్ ధ్వంసం చేశారు, వార్తలన్నీ వాళ్ళకి కావాల్సిన విధంగా తిప్పుకున్నారు సార్. ఖచ్చితంగా కూడా 4వ తేదీ నుంచి 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేశాక అప్పుడు ఊపిరి పీల్చుకొని అమ్మా ప్రమాణ స్వీకారం చేశాం, మనం అధికారంలోకి అఫీషియల్ గా వచ్చాం ఈరోజు నుంచి. సో కనుసైగతో శాసించడం, యథేచ్ఛగా అనఫీషియల్ ఆర్డర్స్ ద్వారా అందరినీ రిజైన్ చేయాలని, అన్ని యూనివర్సిటీలు వైస్ ఛాన్సలర్ ని ఏదైతే భయభ్రాంతులను చేసి ప్రతి ఒక్క పదవి ఏదైతే టెన్యూర్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని బలవంతంగా రాజీనామాలు గుంజుకునే విధంగా చేసి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టి ఎక్కడా కూడా కొత్తగా పోస్టింగ్ ఇచ్చే వాళ్ళల్లో ఒక ఐఏఎస్ కావచ్చు, ఒక డిఎస్పీ కావచ్చు, మరింకోళ్ళు కావచ్చు, ఎవరికి రెడ్డి అన్ని ఉంటే పక్కన పెట్టేయమని నిష్కర్షగా చెప్పిన చంద్రబాబు నాయుడు గారు రెడ్లను అందరినీ యథేచ్ఛగా వాడుకుని అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం. నెల్లూరులో చూడండి, రాయలసీమలో చూడండి, ఎక్కడికక్కడ రెడ్లను పావులుగా వాడుకున్నారు, కరివేపాకులాగా పక్కన పెట్టారు. ఎప్పుడు నుంచి చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు అంటే కరివేపాకు సిద్ధాంతం ఫాలో అయ్యే వ్యక్తి, అవసరానికి వాడుకుంటాం, అవసరం తీరాలి పక్కన. ఈ భద్రత రెడ్లకు జరిగిన అన్యాయంతో పాటు దీని గురించి వస్తా సార్, వస్తున్నా సార్, దానికే వస్తున్నా. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ముఖ్యంగా నేపథ్యం ఏదైతే చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్పా. ఇప్పుడు జగన్ గారికి ఓటమి ఎదురైంది కానీ ఆయన ప్రజల మనసుల్లో గుండెల్లో ఉన్నాడు. ఆయన ప్రతికూలంగా ఆయనే రాజు, బాహుబలి సినిమాలో చూసాం ఆయన రాజు. సో దాని తర్వాత కట్టప్ప కథలు ఎలా మొదలయ్యి మనం సజీవ సాక్ష్యంగా రాజమౌళి గారు సినిమా తీశారు. సో ప్రజల్లో రాజుగా ఉన్నాడు, ప్రజలు ఎక్కడికి పోయినా ప్రజలందరూ అతను అడుగుతున్నారు, అయ్యా ఓట్లన్నీ మీకు చూసాం, అవి ఎలా పోయా మాకు తెలియట్లేదంటే ఓఏమో ఈవీఎంల మీద చర్చ వస్తుందేమో అని భయపడ్డారు. దాంతోపాటు అతనికి ఒక ఇచ్చిన డొక్కు కారు మీరు చూడండి సార్, ఈ మోడల్ ఇప్పుడు కంపెనీ తయారు చేయడం మానేసింది. టాటా సఫారీ ఈ మోడల్ వెహికల్ ఇప్పుడు తయారీలో లేదు. పోనీ మేమేమన్నా మీరు వాహనం ఇస్తేనే మేము ఇంటి బయటకు వస్తామనో, లేకపోతే మాకు వాహనానికి డబ్బులు లేవనో మేమేం దేవరించడం, మేము మాకు ఇష్టం వచ్చిన హై ఎండ్ కార్ పెట్టుకుంటాం, బుల్లెట్ తెప్పించుకుంటాం, మా సేఫ్టీ మేమే చూసుకుంటాం, పర్మిషన్ ఇవ్వండి. మీరు పర్మిషన్ ఇవ్వడానికి అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మేము తెచ్చే వెహికల్ అనుమతించమని, మేము జామర్లను ఏర్పాటు చేసుకున్న శక్తి స్తోమతులు ఉన్నా కూడా అధికారికంగా పర్మిషన్ కావాలి కాబట్టి, అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్స్ ఇవ్వకుండా కారణాలు చెప్తూ పట్టుబడి పోయినప్పుడు కోర్టుకి ఏదో కథలు చెప్పి టైం బై చేస్తూ ఆయన ట్రావెల్ ని ప్రతిరోజు ప్రశ్నార్థకం చేసి ఈ ట్రావెల్ సేఫ్ కాదు. ముఖ్యంగా సార్ ఒక కాన్వాయ్ అంటే మెయింటైన్ చేస్తే ఒక కాన్వాయ్ లో 4 కార్లు ఉండొచ్చు, 6 కార్లు ఉండొచ్చు, సిమిలర్ నెంబర్ తో సిమిలర్ కలర్ లో ఉంటాయి సార్. ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏదైతే ఇస్తారో వాళ్ళు ఏదైతే కేటాయించిన దానికి సేఫ్టీ స్టాండర్డ్స్ లేకుండా కేటాయించడంతో పాటు ఆ వెహికల్ ప్రత్యేకంగా ఐడెంటిఫై అయినప్పుడు అతని దాంట్లో మాత్రమే ప్రయాణం చేయాలి. ఆ కలర్ కారు, ఆ కలర్ కి ఉన్న సింగిల్ ఐడెంటిటీ ఏదైతే ఉందో
శత్రువులు ఈజీగా టార్గెట్ అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేస్తే ఉపయోగించే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉపయోగించే వాహనంలా ఉందా? ఈ హైదరాబాద్ లో సెకండ్ సేల్స్ లో రోడ్డు మీద పెట్టుంటారే, ఆ విధంగా ఉందా? ఎందుకంటే స్పేర్ పార్ట్స్ దొరకలేదన్నారు కదా వాళ్ళు, వాళ్ళు అన్నారు కాబట్టి కోర్టు ముందు ప్రభుత్వం ఆల్మోస్ట్ స్క్రాప్ వెహికల్ తెచ్చి అక్కడ పెట్టారు సార్, టు డిసపాయింట్ విత్ డిస్గ్రేస్ఫుల్ యాక్ట్. నాకు తెలిసి, నాకు తెలిసి ఇలా పెట్టడం వెనుక రెండున్నాయి సార్, రెండున్నాయి. ఒకటి, ఆయన భద్రతకి హాని కలిగించేలా, పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, ఇలాంటి వాహనంలో ఆయన ప్రయాణం చేస్తే చూసి సంతోషించే సైకో మనస్తత్వం ఉన్న వారి కోసం ఇది ఏర్పాటు చేశారేమో అని. 100% దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ సార్. ఒక్కటే గుర్తు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు తరా ఒక రూపాయి వేసినా హైఎన్ కార్ హోటల్లో పెట్టి కొనుక్కోగలరు. ఒకవేళ ఎవరు స్పాన్సర్ చేయకపోయినా దేవుడు దేవుళ్ళు ఆయన కొనుక్కోగలరు. లేదంటే పార్టీ సమకూరుస్తుంది, పార్టీ వ్యవస్థీకృతంగా ఉంది. కానీ కాన్వాయ్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్వాయ్? కాన్వాయ్ అంటే ఒక వెహికల్ తర్వాత ఒక వెహికల్ పోవడమా? సేఫ్టీ స్టాండర్డ్స్ ఒకే నంబర్తో మరి 4-6 వెహికల్స్ ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఉన్నాయి, ప్రతిపక్ష నాయకుడికి ఎందుకు ఉండకూడదు? అంటే మీరు ఇచ్చిన డొక్కు కారు స్టాండర్డ్స్ లేని కారు, స్క్రాప్ కారు, ఆ కార్ ని మీరు ఒకే కలర్ లో సపరేట్ గా ఐడెంటిటీ ఉండేటట్టు ప్రొవైడ్ చేసి, ముఖ్యంగా అభిమానులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ ఒక కాన్వాయ్ మెయింటైన్ చేసేదానికి మేము 4 కార్లు అనుమతిస్తాం, 50 కార్లు అనుమతిస్తాం, మేము సరే అనుకుంటే మా పార్టీ తరఫున 100 కార్లు రోడ్లు ఎక్కుతాయి సార్. 100 కార్లు రోడ్లు ఎక్కుతాయి, ఏ బండిలో ఉన్నట్టు తెలుసుకోవడం కష్టం. అటువంటిది కావాలని ఐడెంటిఫై అయ్యేట్టు ఒక డొక్కు కార్ ఇచ్చి ఆ కలరు అన్ని మెన్షన్ చేసి శత్రువుకి టార్గెట్ అవ్వాలి. అంటే జగన్ పాత్ర గారు ఇప్పుడు స్పీకర్ గా ఉన్నారు కాబట్టి స్పీకర్ హోదాన్ని గౌరవించాలి, ఖచ్చితంగా గౌరవిస్తాం. కానీ ఆయన స్పీకర్ గా రాకముందు పిచ్చాపాటిగా ఈవినింగ్ కూర్చున్నప్పుడు వ్యక్తిగత సంభాషణలో ఏం మాట్లాడారు సార్? అతను ఓడిపోయాడే కానీ చావలేదని ఏదైతే పిచ్చాపాటి సంభాషణ మాట్లాడుకుంటున్నారో. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతి గురించి, దాని అభివృద్ధి గురించి చెప్తున్న విషయాలకి ఆ ల్యాండ్కి ఇంకా భూమి రానప్పుడు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే అలా దాని పరిస్థితి ఏందని డౌట్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆ భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తామని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మనస్తత్వం ఏ విధంగా ఉందో మీరు చూడండి. అవును, ఆ మనస్తత్వంతో తిరిగి అలాంటి వ్యక్తి అధికారంలోకి రాకుండా భూస్థాపితం చేస్తామంటే విమర్శలు వచ్చిన నేపథ్యంలో తర్వాత దాన్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తాం. అంటే రాజకీయంగా భూస్థాపితం చేయడానికి అక్కడ కూడా కుట్ర జరుగుతుంది. కోటమనాయ శర్మ గారికి తెలుసు, ఎలాగైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మసిపూసి మారేడు పై చేసి ఏదో ఒకటి 2 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడేలా చేసి డిస్క్వాలిఫై చేసి అతని రాజకీయాలు ఎలాగైనా వైఎస్ఆర్సీపీ లేకుండా పోవాలి, లేకపోతే నాకు కానీ నా పార్టీకి కానీ రాబోయే భవిష్యత్తుకు కానీ గ్యారంటీ లేదని ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఆలోచిస్తుందో దానికి కూటమి వత్తాల్సి సో కాల్డ్ పార్టీలు ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, బీజేపీ సంపూర్ణంగా వత్తాల్సి కలుగుతున్నాయి. అసలు వ్యక్తిగతంగా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేని వాళ్ళు, ఒక యూనిట్ టెస్ట్ పాస్ కాలేని వాళ్ళు, ఒక అసైన్మెంట్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఒక క్వార్టర్లీ ఎగ్జామ్ కు డొమ్మా కొట్టిన వాళ్ళు, ఒక హాఫ్ ఇయర్లీ అంటే భయపడిన వాళ్ళు, యాన్యువల్ ఎగ్జామ్స్ లో మాత్రం ర్యాంక్ హోల్డర్స్, వాళ్ళు ఎలా పాస్ అయ్యారని ఓట్ ఫర్ డెమోక్రసీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. విచిత్రం చెప్తా, అది మంది పోటీ చేసిన బీజేపీలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో, అభ్యర్థులు ఎవరో, వాళ్ళ ప్రొఫైల్ ఏంటో, ఆఖరి నిమిషం వరకు సస్పెన్స్. 21 మంది ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో, అభ్యర్థులు ఎవరో, వాళ్ళ ప్రొఫైల్ ఏంటో ఇంకా పెద్ద మిస్టరీ. ఇకపోతే తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన వాళ్ళందరూ పాపం 144 సెక్షన్ విధించుకొని 144 మెంబర్స్ పోటీ చేస్తే ఆహా వాళ్ళు గెలిచారు సార్, 9-30 మిగతా అన్ని గెలిచారు. 100% అంటాడు, మేము మాత్రం 170-11 మాట్లాడదాం, వద్దాం దాని వరకు. దానికి తిలక్ గారు ఏంటి సార్ ఇది, జగన్ భద్రత పైన ఇప్పుడు చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తున్నటువంటి తీరు కోర్టుకేమో ఒక వాస్తవాన్ని అంగీకరించడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. కిషోర్ గారు నమస్కారం. నమస్తే సార్. కేరళలో ఉన్న పెద్దలకు నమస్కారం. ఇది వెహికల్ సంబంధించిందో ఇద్దరు కానిస్టేబుల్స్ సంబంధించిందో కాదండి, దీని వెనక ఉన్న ఆలోచనలు కూడా మనం, నేను 47 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నాను, చాలా పరిణామాలు చూశాను. ఆ అనుభవంతో కొన్ని మాటలు నేను చూసినటువంటి అంశాలను కూడా ప్రస్తావించదలుచుకున్నాను. ఒకటి, జగ్గైపేటలో మొన్న జరిగినటువంటి దాడి, ఆ దాడి
జరిగిన యువకుడు తండ్రి గింజుపల్లి వీరయ్య చౌదరి. చంద్రబాబు నాయుడు హయాంలోనే ఆ హత్య జరిగింది. ఆ వీరయ్య చౌదరి గారు సామినేని ఉదయ భాను గారి అనుచరుడు. ఆయన్ని కార్తీక మాసం సోమవారం నాడు శివాలయంలో హత్య చేశారు. ఆయన కుమారుడి మీద దాడి చేశారు. ఆయన చనిపోయాడు అనుకుని వదిలేసి వెళ్ళారు. ఇది ఎందుకు ప్రస్తావించారంటే, ఆ రోజు హత్య జరిగిన తర్వాత, హత్య జరిగిన మర్నాడు ఒక ఐపీఎస్ అధికారి నాకు పరిచయం అమ్మా ఆయన, చాలా 15-20 సంవత్సరాలు అయింది కాబట్టి పేరు చెప్పను కానీ ఐపీఎస్ అధికారి చెప్పాడు నాకు. ఓకే, ఆయన ఏం చెప్పారంటే, దగ్గరు ఈ హత్య జరిగిన తర్వాత ఈ ముద్దయానందం తీసుకుని లోకల్ తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గురించి వెళ్ళాడు హైదరాబాద్, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ రాష్ట్ర భవన్లో ఈ నైట్ ఉంచండి, రేపు డిసైడ్ చేద్దాం ఎక్కడ వెళ్ళిన షాక్ తీసుకోవాలనేది అని చెప్పారు. కాబట్టి అక్కడ నైట్ అక్కడ ఉన్నారని చెప్పారు. అది క్రిమినల్ క్రిమినల్ మెంటాలిటీ. అది హత్య చేసిన వ్యక్తి తర్వాత ఇంకొక విషయం చెప్తానండి. విజయవాడలో 2 దశాబ్దాల పాటు జరిగినటువంటి కార్యకలాపాలు సంఘటనలో ఆ నేపథ్యంలో చూసుకుంటే, జగన్ గారు జరుగుతున్నటువంటి ఈ సెక్యూరిటీ యాంగిల్లో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే, ఆయన కుమారుడిని అర్జెంటుగా ముఖ్యమంత్రిని చేయాలి, చాలా అర్జెంట్. ఆయనకు ఉన్న ఒత్తిడి, అది అంతర్గతంగానా ఇంట్లోనా అది పక్కన పెడితే ఆయనకు ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యమంత్రిని చేయాలంటే లోకేష్కి భవిష్యత్తుకి అడ్డంకిగా ఉన్నది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, 2 పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కాన్సన్ట్రేట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి పక్కన ఉన్నారు. కానీ ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కూడా 1-2 వార్తలు కొన్నిటిలో, కొన్ని వెబ్సైట్లలో, కొన్ని టీవీ ఛానల్స్లో డిబేట్స్ కూడా జరిగినాయి. ఆయనకి బెదిరింపు వస్తుందని, హత్య చేస్తామని బెదిరిస్తున్నారని, కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని ఈ రకమైన వార్తలు వచ్చాయి. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీదకి ఏదైనా చేయాలని ఆలోచన చేయాల్సిన అవసరం ఏ పార్టీకి లేదు. కానీ ఆయన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గా ఉన్నారు సార్, ఆయనకే ప్రాణహాని, ఆయనకే ప్రాణహాని అన్న మాట ఒక డిప్యూటీ సీఎంకే, ఒక డిప్యూటీ సీఎంకి మనం చర్చించుకోవడానికే భయంగా ఉంది. అది భయం కాదండి, ఇప్పుడు కొన్ని ఛానల్స్ లో డిబేట్ కూడా పెట్టారు. అదే సార్, ఎలా ఎలా సాధ్యం అవుతుంది? ప్రజాస్వామ్యమా ఇంకేమన్నా? ఇది అది అది చాలా విచిత్రంగా ఉప ముఖ్యమంత్రి పదవిలో ఆయనకి కేంద్ర నిఘా వర్గాలు ప్రమాదం ఉందని చెప్పి అని చెప్పి డిబేట్లు పెట్టడం అంటే ఎవరికి అవసరం ఉంది? మరి రాజకీయ పట్ల ఏ అవసరం ఉంది? అర్థమవుతుంది, కరెక్ట్ మీరు చెప్పిన పాయింట్. రెండు, లోకేష్ గారి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే రాబోయే రోజుల్లో, ఎందుకంటే 40% ఓట్లు వచ్చినాయి, అది ఓట్లు పోలైన ఓట్లకి కౌంట్ అయిన ఓట్లకి తేడా బాగా ఉంది కాబట్టి, వాళ్ళకి ఎలా గెలిచారు వాళ్ళకి తెలుసు కాబట్టి, భవిష్యత్తులో లోకేష్ కి అడ్డంకి లేకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాజకీయంగా అడ్డంకిగా ఉండకూడదు. సో నేను ఇప్పుడు 80s లో 80వ దశకంలో జరిగిన సంఘటనలు ప్రస్తావిస్తాను. విజయవాడలో ఆ రోజున బలమైన రాజకీయ శక్తిగా ఆంధ్రలో పర్టికులర్గా కోస్తా ఆంధ్రలో ఎదిగినటువంటి వంగవేటి మోహన్ రెడ్డి, ఆయన సెక్యూరిటీ అడిగాడు, రాష్ట్ర ప్రభుత్వానికి అడిగాడు, కోర్టులో పిటిషన్ వేశాడు, అసెంబ్లీలో అడిగాడు, నాకేదన్నా నా మీద హత్యా ప్రయత్నం జరగవచ్చు, నా మీద హత్యా ప్రయత్నం జరిగితే నేను చచ్చిపోతే దానికి బాధ్యుడు చంద్రబాబు నాయుడు గారు అని కూడా చెప్పాడు. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు. రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఆయన పూర్తి సహకారం అందించారు గారికి, ఆయనకి సెక్యూరిటీ ఇప్పించడానికి. కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఆ రోజున రాజీవ్ గాంధీ గారు సెక్యూరిటీ ఇవ్వడానికి నిర్ణయించారు. నిర్ణయిస్తే ఎయిర్పోర్ట్ దాకా వచ్చిన తర్వాత ప్రభుత్వం రాజీనామా చేస్తారని బెదిరించారు. దాంతో సెక్యూరిటీ రాల. ఇక్కడ ఏం జరిగింది, రంగారు ఏ వెహికల్లో వెళ్ళినా ఆ వెహికల్లో సోదా జీవి వెనకాల వ్యక్తులు రాకుండా చూడటం, అంటే ఏకాకిం చేయటం, ఆయుధాలు ఏమి లేకుండా సెక్యూరిటీ రక్షణ ఏమి లేకుండా చూడటం, ఇంకో పక్కన ఇది పోలీసు చేసే పని, రెండో పక్కన పార్టీ తరఫున అటాక్ చేయడం, ఈ రకంగా ఆయన అంతకుముందు కూడా జరిగింది. ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవన్నీ నాకు గుర్తొస్తున్నాయి. ఎస్, వెహికల్ జగన్మోహన్ రెడ్డి గారు నా సొంత వెహికల్ వెళ్తానంటే వీళ్ళు కుదరదు, నేను గవర్నమెంట్ ఇచ్చిందే దాంట్లోనే వెళ్ళాలి. గవర్నమెంట్ ఇచ్చింది డొక్ వెహికల్, దానికి ఏసీ ఉండదు, సరిగ్గా ఏది పనిచేయదు, అది విషయాకోసారి ఆగిపోద్ది. మరి ఆ వెహికల్లో వెళ్ళమంటున్న ఉద్దేశం ఏంటి? రషీద్ హత్య జరిగిన తర్వాత ఆయన వినుకొండ పెట్టుకుంటే ఆయన ఒక్క వెహికల్ వెళ్ళాలి, ఎవరు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఎందుకన్నారు? వెళితే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి? అందువల్ల ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే ఈ రోజున కూడా ఇప్పుడు మీరు చదివిన దాంట్లో ఉంది, మొన్న ఈ సెక్యూరిటీ సరిగ్గా లేదు, వెహికల్ సరిగ్గా లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మంచి వెహికల్ ఇచ్చామని చెప్పి. మరి వాడు కోర్టులో ఇలా చెప్పారు. ఇది మరి దీనికి తోడు లోకేష్ గారు ఏం చెప్పారు? ఎస్ సార్, కరెక్ట్. ఆయన నిన్న చేసిన పత్రికా ప్రకటనలో ఇచ్చింది, ఆయన చెప్పిన ఎన్ని అబద్ధాలు, 900 మంది సెక్యూరిటీ కావాలా మీకు అనే ఒక ప్రశ్న వేశారు. నిజంగా 900 మంది ఉన్నారా? ఆయనకి అసలు ఒక ప్రతిపక్ష నాయకుడికి, ఒక 40% ఓట్లు వచ్చిన రాజకీయ పార్టీ నాయకుడికి సెక్యూరిటీ కావాలని కోర్టులో పిటిషన్ వేస్తే లోకేష్ గారికి ఏం సంబంధం అండి? ఆయన హోమ్ మినిస్టర్ కాదు, ముఖ్యమంత్రి కాదు, ఉప ముఖ్యమంత్రి అతకంటే కాదు, ఆయనకేం సంబంధం అండి? సమాధానం చెప్పాల్సిన అనిత గారు చెప్పాలి, ఆవిడ ఒక డమ్మీ హోమ్ మినిస్టర్, ఆవిడ చెప్పే మాటలన్నీ కూడా పార్టీ ఆఫీసులో మాట్లాడినట్టు మాట్లాడతారు తప్ప, ఆవిడ ఒక హోమ్ మంత్రిగా మాట్లాడుతున్నట్టు ఆయన ఆవిడే అనుకుంటున్నట్టు నాకు అనిపించట్లేదు. కరెక్ట్. అందువల్ల ఇవన్నీ చూసినప్పుడు ఇన్ని రకాలుగా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు పాత్రధారులు మాట్లాడుతున్నారు, ఇన్ని రకాలుగా అబద్ధాలు అవాస్తవాలు చెబుతున్నారు, కోర్టులో వాస్తవాలు ఉన్నారు, ఒక వెహికల్ ఇచ్చామంటున్నారు, వెనుకొండ వెళ్తుంటే ఒకే వెహికల్ వెళ్ళాలంటారు, పక్కన ఉన్న ఆపేస్తారు, 2-3 చోట్ల పోలీసులు అడ్డంగా నిలబడి రోడ్డుకి ఎవరిని వెళ్ళిన పని చేశారు, ఎందుకు చేస్తున్నారు, ఏ దురుద్దేశం ఉంది? అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాలు మీరు వినిపించారు, ఆ ఉపన్యాసాల బ్యాక్గ్రౌండ్ లో, అయ్యన్న పాత్రుడు గారి మాటల బ్యాక్గ్రౌండ్ లో ఇవన్నీ చూసుకుంటే అనుమానం వస్తుంది కదా. ఎస్, కరెక్ట్ సార్. ఒకసారి ప్రజలందరూ కూడా వినాలి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2 సార్లు వారిపైన హత్యాయత్నం జరిగింది. అది కాకుండా ప్రస్తుత స్పీకర్ గారు ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండగా ఏం మాట్లాడారు, ఏదైతే ఆయన కుట్రపూరితంగా మాట్లాడారో, ఆయనే సీఎం అయితే, ఆయనే ఇప్పుడు భద్రత తగ్గించేస్తే, ఆయనే 9,86 మంది భద్రత ఉందని అబద్ధాలు ప్రచారం చేస్తే, ఇక జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ఉన్నట్ట లేనట్ట మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఏ రకంగా మాట్లాడి పచ్చమోకను రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా లేకుండా చేయాలని కుట్రపూరితంగా మాట్లాడారో, ఆ రోజు ఏం మాట్లాడారు అనేది ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా నేను, దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. ఇప్పుడు రోషం వచ్చింది, తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతని చిత్తు చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ని మాట లేకుండా చేసి మీరు ముందుకు పోవలసిగా కోరుకుంటా. గ్లాస్ గుర్తు పైన ఆ బటన్ బాగా దిగాలి, ఆ గ్లాస్ పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నాటుకోవాలి. సిద్ధమా మీరు? కస్సిగా ఓటేసి చిత్తు చిత్తుగా ఓడించి మళ్ళీ వీళ్ళు కోరుకోకుండా మీరేం చేయాలంటే బాగా భూస్థాపితం చేసి దానిపైన సీసం కూడా వేసి కాంక్రీట్ చేసి తిరిగి కోలుకోలేని పరిస్థితి చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని చంపితే ఏమవుతుంది? రాళ్లతో కొట్టి చంపండి, కర్రలతో కొట్టండి, గాజు గ్లాస్తో పొడవండి, సీసం పోసి సమాధి చేయండి. ఎవరు మాట్లాడారు ఈ మాటలన్నీ? ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళ నుంచైనా రక్షణ కావాలి కదా. మీరు రెచ్చగొట్టితే రెచ్చిపోయే వాళ్ళ నుంచైనా కనీసం రక్షణ కావాలి కదా. ఆ రక్షణ లేకుండా చేసి ఏం చేయాలనుకుంటున్నారు? దొక్కు వాహనాన్ని పంపించి ఏం చేయాలనుకుంటున్నారు? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న హోంమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారో, ఒక ఊరికి కావాల్సినంత కావాలన్నా మీకు సెక్యూరిటీ అని అంటున్నారు. తల్లి, మీరు తప్పు మాట్లాడకూడదు, అబద్ధం మాట్లాడకూడదు. మీ స్థాయి హోంమంత్రి స్థాయి, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భద్రత కల్పిస్తున్నారనేది మీరు చెప్పాలి, వాస్తవం చెప్పాలి, ఇంతమందని లెక్క చూపించాలి. ఈరోజు కోర్టులో కేసు వేశారు,
పిటిషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు, తనకున్నటువంటి భద్రత ఎంత గతంలో, తనకు ఎంత తగ్గించారు, ప్రస్తుతం ఉన్నది అంత క్లియర్గా అందులో చెప్పారు కదా. ఇది తప్పు అని కోర్టుకు మీరు ఎందుకు వెళ్ళరు? జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్పారని కోర్టుకు వెళ్ళి చెప్పొచ్చు కదా. మీకు ఓట్లేసిన జనమైన అప్పుడైనా నమ్ముతారు కదా మిమ్మల్ని. ఇటువైపు లోకేష్ నాయుడు గారు, సార్ మీరు మంత్రి గారు సార్, ఇప్పుడు ఇంకా అబద్ధాలు చెప్పి బ్రతికితే ఎలా? మంత్రి గారి హోదాలో మంత్రి గారి స్థాయిలోనే ఉండాలి. 986 మందితో భద్రత అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని రాస్తారు. సార్ లోకేష్ నాయుడు గారు, మంత్రి గారు, మీరు నిజంగానే మీరు చెప్పేది వాస్తవమైతే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి ఇచ్చినటువంటి సమాచారం తప్పుడు సమాచారం అని మీరు కోర్టుకు వెళ్ళచ్చు. ఎందుకు సార్ ఈ ట్విట్టర్లో పోస్టులు, ఎక్స్లో పోస్టులు? 986 మందితో ఆయనకు భద్రత ఏర్పాటు చేసి ఉంటే మీరు కోర్టుకు వెళ్ళి చెప్పచ్చు. మీరు చెప్పేది నిజమైతే మీకేసిన ఓట్లేసిన ఓటర్ల మీద ఒట్టేసి చెప్పండి మీరు చెప్పేది నిజమని. మంగళగిరి నియోజకవర్గ ప్రజలపైన ఒట్టేయండి ఒకసారి. ఈసారి ట్విట్టర్లో మీరు ఇదే మాట పెట్టాలి, మంగళగిరి ఓటర్ల మీద ఒట్టు, జగన్మోహన్ రెడ్డి గారికి 986 మందితో మేము భద్రత కల్పించాం, గతంలో ఆయనకు ఉండేది ఇప్పుడు దాన్ని తొలగించామనో ఉందనో ఏదో ఒకటి చెప్పండి. ఆ నియోజకవర్గ ప్రజలపైన ఒకసారి ఒట్టేసి చెప్పండి. రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా నేను, దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. ఇప్పుడు రోషం వచ్చింది, తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతని చిత్తు చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ని మాట లేకుండా చేసి మీరు ముందుకు పోవలసిందిగా కోరుకుంటు. గ్లాస్ గుర్తు పైన ఆ బటన్ బాగా దిగాలి, ఆ గ్లాస్ పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నాటుకోవాలి. సిద్ధమా మీరు? కసిగా ఓటేసి చిత్తు చిత్తుగా ఓడించి మళ్ళీ వీళ్ళు కోరుకోకుండా మీరేం చేయాలంటే బాగా భూస్థాపితం చేసి దానిపైన సీసం కూడా వేసి కాంక్రీట్ చేసి తిరిగి కోలుకోలేని పరిస్థితి చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మిమ్మల్ని ఓడిపోయాడు కానీ సేవల మళ్ళీ ఆయన అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది, పక్క గవర్నమెంట్ లో ఉన్నారు ఈ మనుషులు తెలంగాణలో. ప్లీజ్ మళ్ళీ కొట్టవా, మళ్ళీ మొత్తం ఓడిపోయింది కానీ చావలేదు, మంచిదే లేదు. కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోనాడు లేడు వాడు దేశం. ఆ డబ్బు పవర్ స్టిల్ ఇదైతే నచ్చింది, చాలా మంచిది. ఓడిపోయాడు కానీ చావలేదు, ఇంతే బావుని చేసేవాళ్ళు కొట్టరా. రైట్ శర్మ గారు, ఒకప్పుడు ప్రతిపక్ష నేత, ప్రస్తుతం ముఖ్యమంత్రి, వారు మాట్లాడిన మాటలు. ఒకప్పుడు ఎమ్మెల్యేనా, ఆయన ఎమ్మెల్యే కూడా కాదా? ప్రస్తుతానికైతే స్పీకరు, మాజీ మంత్రి, ప్రస్తుతానికి స్పీకరు, వారు మాట్లాడినటువంటి మాటలు. ఈశ్వర్ గారు, ఇన్నాడు మీరు చూపించిన పేపర్ లో కూడా 2 అత్యాధునిక ల్యాండ్ క్రూయిజర్లు ఇచ్చాము అని చెప్పి చెప్పారు. ఆ డాక్యుమెంట్ మళ్ళీ ప్రజలకు చూపించారు. ఈ రోజు కోర్టులోనేమో మేము డొక్కు వెహికల్ ఇచ్చాము అని వాళ్ళు ఒప్పుకున్నారు. ల్యాండ్ క్రూయిజర్ ఇచ్చారంట, కరెక్ట్ కరెక్ట్ చెప్పండి. అంటే వీళ్ళు చిత్తలు పెట్టుకున్నది అసత్యాలు చెప్పడానికి ప్రజల్ని సూపర్ 6 ఎట్లాగో మోసం చేశారు మేనిఫెస్టోలో. రోజు ట్విట్టర్ లో కూడా ఇట్లా అబద్ధాలు చెప్పడానికి ల్యాండ్ క్రూయిజర్ అన్నారు. మరి ఈరోజు సఫారీనేగా అక్కడ ఉంది, కోర్టులో కూడా డొక్కు వెహికల్ అని ఒప్పుకున్నారు. అంటే వీరు మాట్లాడే మాటలకి, చేసే ట్వీట్లకి, అక్కడ కార్యాచరణలో ఉన్న వాటికి ఎటువంటి సంబంధం లేదని ప్రజలందరూ అర్థం చేసుకోవాలండి. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇందక్కడ మన తిలక్ గారు అన్నట్టుగా నిజంగానే జగన్ గారు ఒక్కళ్ళే వారికి అడ్డంకండి. వారి అబ్బాయి ఎప్పుడు సీఎం అవుదామి, వాళ్ళు ఎప్పుడు వెన్నుపోటు ద్వారానే పదవులు అనుభవిస్తూ ఉంటారు, డైరెక్ట్ ఎన్నికల్లో గెలిచి రాలేరు. ఈసారి కనుక ఎలక్షన్స్ అయ్యే లోపల, ఎలక్షన్స్ వచ్చే లోపల కనుక లోకేష్ కనుక సీఎం అవ్వకపోతే మళ్ళీ జనంలో సీఎం కాడనేది వాళ్ళకి బాగా తెలుసండి. ఏదో విధంగా లోకేష్ గారిని సీఎం చేయాలి అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత కంటిన్యూషన్ అవ్వాలంటే
జగన్ గారు అడ్డంకిగా ఉన్నారని ఇట్లాగ రకరకాల వెహికల్స్ ద్వారా కానివ్వండి వారిని, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా వీక్ చేయడానికి, వారిని మానసికంగా కృంగింప చేసి దాని ద్వారా వారిని చివరి దాకా తీసుకువెళ్ళాలి అంటే ఆ మాట అనట్లేదు. అట్లాంటి వ్యూహంతో వీళ్ళు ముందుకు వస్తున్నారండి, అది ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఈ స్టేట్మెంట్స్ వీళ్ళు మాట్లాడిన మాటలు ఆ పిటిషన్ లో పేర్కొన్నారా, లేకపోతే కోర్టు దృష్టికైనా తీసుకొస్తారా? ఇవి చూసినప్పుడు కొంత భయం వేస్తోంది. వీళ్ళే హెచ్చరించిన వాళ్లే అధికారంలోకి వస్తే ఇప్పుడు భయం భయపడాల్సిన అవసరం ఉందా లేదా? భయపడటం కాదు సార్, వాస్తవ రూపానికి దగ్గరగా వెళ్తున్నారు. అందుకనే స్టెప్ బై స్టెప్ అన్ని చేసుకుంటూ వస్తున్నారు, స్టెప్ బై స్టెప్ అన్ని తగ్గించుకుంటూ వస్తున్నారు, సెక్యూరిటీ అంతా తగ్గించుకొస్తున్నారు, చేస్తున్నారు. మనం చూస్తేనేమో చిన్న టీడీపీ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడిది ప్రజా ఉపయోగం ఏమీ లేదండి, ప్రజా ప్రయోజనం లేదు, ప్రజా డబ్బు ఎక్కడ అక్కడ దుర్వినియోగం అవ్వలేదు. అట్లాంటి కేసుల్లో సుప్రీంకోర్టు నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సిద్ధార్థ రుద్ర గారిని తీసుకొచ్చి వాదింపజేస్తున్నారు. ముద్దాయిలు ఎవరు అమాయకులను పెట్టి వాళ్ళ బెయిల్ పిటిషన్లు, వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండా ఉండడానికి కోట్లాది రూపాయలు రోజుకు 2 నుంచి 3 కోట్ల రూపాయల వరకు వెచ్చించి ఇప్పటికి 8 సార్లు వరకు తీసుకొచ్చారండి. అట్లా ఎందుకంటే వాళ్ళ అతని నమ్ముకున్న వాళ్ళందరూ, జగన్ గారిని నమ్ముకున్న వాళ్ళందరూ జైళ్ళలోకి వెళ్తే అతను నమ్ముకొని ఇంకెవరు రాకూడదు, చేయకూడదు, వారు ఎక్కడ తిరగకూడదు అనే ఉద్దేశంతో ఆ డొక్కు వెహికల్ ఇవ్వటం కానీ, జామర్ ఇవ్వకపోవటం కానీ, ఇవన్నీ కుట్రలో భాగమే. తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ వీక్ చేసి తనను కూడా ఎక్కడికి వెళ్లకుండా చేసి జగన్ గారిని ఆ ద్వారా లబ్ధి పొంది వారు అనుకున్న ఇందాక అన్న మాటలన్నీ కార్యాచరణలోకి తీసుకురావడానికి స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తున్నారని అయితే నేను భావిస్తున్నానండి. రైట్. ఒక్కసారి నేను ఒక గతంలో కొన్ని టీవీ ఛానల్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కోర్టుకెళ్ళి అభ్యర్థించినటువంటి అంశం ఒకసారి చూపించండి. ఇది 2 టీవీ ఛానల్కి సంబంధించినటువంటి దృశ్యాలు నేను చూపిస్తున్నా. రైట్. చూసుకున్నారు కదా అందరూ. ఇప్పుడు లోకేష్ గారికి సంబంధించినటువంటి, సార్ లోకేష్ గారికి సంబంధించినటువంటి ఇంకొక ఫోటో కూడా ఒక్కటి డిస్ప్లే చేయండి, రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. మనకు మాత్రం భద్రత కావాలి, చాలా భద్రంగా ఉండాలి మన జీవితాలు. అప్పుడు మనం ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మినిస్టర్ కాదు, జెడ్పీటీసీ కాదు, ఎంపీటీసీ కాదు, సర్పంచ్ కాదు, ఏమీ కాదు. అప్పుడు లోకేష్ గారు చీమ కూడా కొట్టలేదు సార్ అతను, ఎప్పుడు అతను చీమ కూడా కొట్టలేదు, ఆయనకి ఎందుకు అంత భద్రత నాకు అర్థం కాదు. చీమ కొట్టలేదని మీరు ఎలా చెప్తారు సార్? ఇది అప్పుడు అప్పుడు లోకేష్ గారికి ఉన్నటువంటి భద్రత. వారికేమో భద్రత కావాలి, ప్రాణాలన్నీ బాగా ఉండాలి, అందరూ బాగుండాలని, అందులో మనం ఉండాలని మనం కోరుకుంటాం. కానీ నేను మాత్రమే బాగుండాలి, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు కాదు, వాళ్ళకి ప్రాణహాని కలగాలి. ఇంకా చూపిస్తాను చూడండి, నాకు తెలియదు కానీ ఒక్కసారి మన లోకేష్ గారి కుమారుడు, ఆయనకు కూడా భద్రత విషయంలో చాలా ఎక్కువ భద్రత ఏదో పెట్టారనేసి 6 మందితో భద్రత కల్పించారని కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మాట్లాడారు. నిజానికి అవసరం, ఎవరికైనా కల్పించాల్సిందే భద్రత ఉన్నవాళ్ళకి. కానీ నేను మాత్రం భద్రంగా ఉండాలి, నా ఫ్యామిలీ మాత్రమే భద్రంగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత వద్దు, పైగా దుష్ప్రచారం చేద్దాం ఏమని, ఏది ల్యాండ్ క్రూయిజర్ అంట, ల్యాండ్ క్రూయిజర్. ఇప్పుడు నేను చూపించాను కదా విజువల్స్, వారు పెట్టిన ట్వీట్లో ఏముంది, ల్యాండ్ క్రూయిజర్ వెహికల్ అంట, డొక్కు వాహనం, సెకండ్ సేల్ వాహనం, కోర్టులో చెప్పారు వాళ్లే మళ్ళీ. ఏంటి సార్ రవిచంద్రారెడ్డి గారు, ఈ దుర్మార్గ పనులు ఎలా అర్థం చేసుకోవాలో, ఏం మాట్లాడాలో తెలియట్లేదు సార్? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు సార్. ఈశ్వర్ గారు సార్, ఒక మనిషి యొక్క మైండ్ సెట్, ఒక మైండ్ సెట్ దాన్ని బట్టే మనిషి ప్రవర్తించే ప్రవర్తన ఉంది. ముఖ్యంగా నాకు తెలియని లీగల్ అంశం ఏదైతే ఉందో ప్రజలకు అర్థమయ్యే విధంగా కోటరా శర్మ గారి ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్ లో మాట్లాడిన మాటలు, వివిధ బహిరంగ సభల్లో రాయించుకొని కొట్టమని, దున్నపోతని ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి సంబోధించడంతో పాటు గాజు గ్లాస్ గుండెల్లో దిగాలంటాం కానీ, లేకపోతే ముఖ్యంగా నిన్ను చంపేస్తే దిక్కెవరని కానీ, లేకపోతే భూస్థాపితం చేశాక అస్థి కక్ష చూడండి సార్, సీసం కరిగించిపోయాలండి. సీసం అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, ఇనుముని కరిగించి కొత్త పోస్తే ఇంకా లేకుండా దాని మీద మళ్ళా కాంక్రీట్ కూడా వేయాలి. ఏంటి సార్ ఈ మైండ్ సెట్, ఎంత ప్యానిక్. పేరుకేమో జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటారు. మెంటాలిటీ చూస్తే ఎవరిది ఆ విధమైన బిహేవియర్ ప్రజలు అర్థం చేసుకోవాలి. దాంతోపాటు ఇకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం,
దాంతోపాటు అది అమలు చేస్తున్న తీరు, ముఖ్యంగా అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ కాకముందు పిచ్చాపాటి సాయంత్రం ఈవినింగ్ రిలాక్స్డ్ మాటల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బతికుంటే చాలు మళ్ళీ సీఎం అయిపోతాడు ఆటోమేటిక్ గాని అవును జనం ఆయన్ని గెలిపిస్తారని భయానికి రైట్ ఆందోళనకి గెలిచిన తర్వాత సెలబ్రేషన్స్ లో కూడా మాట్లాడుకుంటున్నారంటే అతను ఉనికిని వీళ్ళు భరించలేరు. ఎందుకంటే అతను అలా బతికుంటే చాలు మళ్ళా ముఖ్యమంత్రి వస్తాడని వీళ్ళకి భయము ఆందోళన నిద్ర లేని రాత్రం. సో అతను ఉనికి ఖచ్చితంగా ముప్పు ఉంది. మేము కోరుకునేది మా పార్టీ నాయకులుగా మా పార్టీని చక్కదిద్దుతూనే బహిరంగంగా అత్యుత్తమమైన భద్రతతో పాటు ప్రభుత్వం గారిని నిరాకరిస్తే సొంత పార్టీ కార్యకర్తలే ఆయన్ని కాపాడుకోవడానికి సైన్యంలా తయారు కావాలి. ఆయన ఉంటే చాలు మాకు, ఆయన కటౌట్తో మేము పని జరిపిస్తాం సార్. రాబోయే ఎన్నికలు ప్రజలు ఆయన కటౌట్ చూసి ఓట్లేసే రోజులు, ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న పరిపాలన ఆర్తనాదాలు అప్పుడే మొదలయ్యాయి. ఎందుకంటే అమలు చేయని సంక్షేమం, గాలికి వదిలేసిన ఏది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, నీ భవిష్యత్తుకు నా భరోసా, ఇవన్నీ కూడా పుష్కాకి ఇప్పుడు వాళ్ళు వ్యూహం అంతా ఒక్కటే, లోకేష్ గారిని సీఎం గా ఎలా కూర్చోబెట్టాలి. ఇందాక తిలక్ గారు చెప్పింది ఎగ్జాక్ట్లీ ట్రూ. ఎందుకంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ పవన్ కళ్యాణ్ అలర్ట్ చేయడం అంటే ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిని, అధికారంలో ఉన్న ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిని నీ ప్రాణాలకి రక్షణ లేదు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడంతో పాటు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివి ఇవ్వబట్టే వీళ్ళ మైండ్ సెట్ తెలుసు కాబట్టి మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఎదుటి వారి మైండ్ సెట్ ని బట్టి మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది సార్. అవును సార్. కాబట్టి రాబోయే రోజుల్లో జగన్ గారు ఉనికి ఉండకూడదని కోరుకుంటున్న వీరి ఎత్తుగడ ఫలించకూడదు. మా నాయకుడిని రక్షించుకోవడం కోసం వీలైనంత వరకు ప్రజలు మరి పార్టీ కార్యకర్తలు సైన్యం లాగా, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి ఏ ఆపద వస్తుందని ఒక పిలుపునిచ్చేవాడు సార్ ఈశ్వర్ గారు, మీరందరూ చుట్టూ నాకు వలయంలా ఉండండి మధ్యలో ఉంటారు నాకేం భయం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దీశాలి ధైర్యస్థుడైనా పార్టీ కార్యకర్తలే సైన్యంగా ఏర్పడి ఆయన రక్షించుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఉంది, భవిష్యత్తు కోసం ఉంది. రైట్ తిలక్ గారు ఒక బయట వినిపిస్తాను, ఒక్కసారి వినండి సార్. నేను శర్మగారు ఇందాక నేను చూపించిన విజువల్స్ అన్ని కోర్టు ద్వారా విజువల్స్ జడ్జి గారికి చూపించి ఇలాంటి మైండ్ సెట్ ఉన్న ప్రభుత్వం ఆధ్వర్యంలో మేము ప్రతిపక్ష నాయకుడిగా గానీ తిరిగి మేము జనం కోసం పనిచేయడానికి పోతున్నప్పుడు మాకు రక్షణ లేదు కాబట్టి మాకు సొంత కాన్వాయ్ ఏర్పాటు చేసుకునే సౌకర్యాన్ని సొంత డబ్బుతో మేము సెక్యూరిటీ కల్పించుకునే అవకాశాన్ని మమ్మల్ని జామర్లు పెట్టుకోవడానికి ఇచ్చే అవకాశాన్ని కానీ ఇవ్వమని అడగచ్చా అడగకూడదా నాకు తెలియదు, ప్రజలు వివరించాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి 3 వారాలకి కేసు వాయిదా పడిందండి. ఆ 3 వాయిదాలప్పుడు ఈ వీడియోలన్నీ చూపించి ఈ ఉద్దేశంతో ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని పాలించే వాళ్ళు మైండ్ సెట్ కాబట్టి మీరు భద్రత కల్పించండి జగన్ తరపు లాయర్లు ఆ రోజు చెప్పాలండి కోర్టులో. రైట్ ఒకసారి ఇది వినండి. లోకేష్ కుమారుడు పేరు ఉంది దేవాంశ, ఆయన ఆరుగురు గన్మెన్ంట, అప్పుడు కూడా దేవాంశ్ ఆరుగురు గన్మెన్ ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం డొక్కు వెయిట్ ప్రూఫ్ కార్ ఇవ్వాలి, అదేమంటే 2 ల్యాండ్ క్రూయిజర్ అని లేనిపోయిన అబద్ధాలు చెప్పేటట్టు కార్యక్రమం చేస్తున్నారు. ఇది సార్ అంటే ఇక్కడ తప్పు పట్టడం కాదు, దేవాంశ్ గారికి తగ్గించండి తీసేయండి అని చెప్పడం కాదు, మనము మన ఫ్యామిలీ కోసం ఒక భద్రత తప్పనిసరి అనుకున్నప్పుడు ఏ రకంగా వ్యవహరిస్తున్నామో ఒక మాజీ ముఖ్యమంత్రి పట్ల కూడా అంతే బాధ్యత ఉండాల్సిన అవసరం ఉందా లేదా. రెండోది ఈ రకమైనటువంటి అబద్ధాలు ల్యాండ్ క్రూయిజర్లు ఇచ్చారంట, అక్కడ నేను విజువల్ కూడా ప్లే చేసి చూపించాను సార్. తిలక్ గారు పార్టీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏం చేసినా ఆ నిందితుల పక్షాన భరోసా ఇచ్చినప్పుడు ఇలాంటి మళ్ళీ 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 జరుగుతాయి. నేను ఇందాక చెప్పినట్టు జగేపల్లి ఇన్సిడెంట్ లో గింజుపల్లి వీరయ్య చౌదరి గారి హత్య కేసులో ముద్దాయిలైన వాళ్ళు 5 మన జరిగిన ఆయన కుమారుడి మీద జరిగిన దాడిలో కూడా ఉంది. దీన్ని బట్టి ఆ పార్టీ నాయకుడు ఏ రకంగా భరోసా ఇస్తున్నారు ఆ ముద్దాయిలకి అనేది స్పష్టం అవుతుంది. ఈ రకమైన వాతావరణం ఉన్నప్పుడు ఇది చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన సమయం అండి. ఇది వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ ఆలోచనల తీరు ఇవన్నీ కూడా స్పష్టం చేస్తున్నాయి. ఇది ముందు ఇంకా
ఇంకా దుర్మార్గాలకు పాల్పడతారు, ఇట్లాంటి సెక్యూరిటీ లేకుండా చేయడం కోసం ఒక్కడనే వెళ్ళమని చెప్పడం, ఇలాంటి కేంద్ర హోంశాఖకు కూడా నివేదించాల్సిన అవసరం ఉందనుకుంటారా సార్? జగన్ గారి భద్రత పైన స్వయంగా పార్టీ తరఫున ఆయన వెళ్ళడము ఏదో ఒకటి అడిగే అవకాశం ఉందనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉండలేదు, ఆయన ఉండాలి కూడా, అడగాలి కూడా, అడగాలి. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, సందర్భం వచ్చింది కాబట్టి. మనకి ఉత్తరప్రదేశ్లో లాస్ట్ వీక్ ఒక బాలిక మీద అత్యాచారం చేశాడనే ఆరోపణ వస్తే, ఆ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ఇంటిని బుల్డోజర్ పంపించి పూజ చేయించాడు అక్కడ చీఫ్ మినిస్టర్. ఇక్కడ ఏం చేస్తున్నారు, కనీసం ఆ బాలిక కుటుంబ సభ్యులు, ఆ బాలికల కుటుంబ సభ్యులను పరామర్శించడం పోగా నిందితుల్ని రక్షించే పని చేస్తారు. పూర్తి భిన్నంగా జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో. ఎన్మోనిడే విషయమే కాదు, ఈ అత్యాచారాలు ఇవన్నీ కూడా చూసుకుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు కొలాప్స్ అయ్యాయి. ఈ ప్రభుత్వం విషయంలో పూర్తిగా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందా సార్? రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ, సంబంధిత మంత్రులకు ఎవరికైనా థ్రెట్ ఉన్నా, ఏజెన్సీ ఏరియాలో ఇబ్బంది ఉన్నా, వాళ్ళకి ఎంత సెక్యూరిటీ అయినా కల్పిస్తే మా వైపు నుంచి మేము అబ్జెక్షన్ పెట్టాం సార్. ఓకే, అందరి ప్రాణాలే. అదే విధంగా అదే మ్యాగ్నానిమిటీతో నేను అదే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన కోరుకున్న విధంగా రక్షణ కల్పించడానికి వీళ్ళు ఎందుకు అడ్డంకులు సృష్టించాలి? ఇక్కడే ఉంది అసలు మెంటాలిటీ, మైండ్ సెట్ తో పాటు కుట్ర కోణం, ఇది మనం గమనించాల్సిన అంశం. రైట్, క్లోజ్ చేసే ముందు ఒక్కసారి ఆ కేసుకు సంబంధించినటువంటి ఆ పిటిషన్ లో పేర్కొన్న తన సెక్యూరిటీ అంశం ఒకసారి ఆ నెంబర్ ఒకసారి చూపిస్తే మనం డిబేట్ క్లోజ్ చేద్దాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఉన్నటువంటి సెక్యూరిటీ 139 మందితో కూడినటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. లోకేష్ నాయుడు గారు చెప్పినట్టుగా, అబద్ధాలు చెప్పినట్టుగా 986 మందితో కాదు, 986 మంది ఎక్కడున్నారు, లోకేష్ నాయుడు గారు ఒక పెరేడ్ నిర్వహిస్తే బాగుంటుంది. ఆ తర్వాత తగ్గించింది, ఎంతవరకు తగ్గించారనేది కూడా ఒకసారి చూపించండి. 139 నుంచి 58 తగ్గించారు. ఇది సార్ కోర్టులో ఉంది ప్రస్తుతం 24 అవర్స్, అది 24 అవర్స్ సంబంధించి అందులో ట్రైన్డ్ డ్రైవర్స్ తో సహా, డ్రైవర్స్ తో కలిపి, డ్రైవర్స్, మీటర్ స్క్రీనర్ అంట, ఇంకా వీళ్ళందరూ కలిపి, అన్ని డిపార్ట్మెంట్లు అన్ని కలిపి 58 ఉన్నారు. ఇప్పుడు లోకేష్ నాయుడు గారు కోర్టుకు వెళ్ళి అది అబద్ధం, నేను ల్యాండ్ క్రూయిజర్ ఇచ్చాను, 986 మంది ఉన్నారని కోర్టుకు వెళ్ళి చెప్పాలి, లేకపోతే ఆయన చెప్పిందనే అబద్ధం అని రాష్ట్ర ప్రజలకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సార్, చర్చలో పాల్గొనేందుకు రవిచంద్రారెడ్డి గారు, తిలక్ గారు, అలాగే శర్మ గారు. ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.